దళిత బహుజన మహిళా అధ్యక్షురాలు పులుసుంటి శీల ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ను కలిసి వినతి పత్రం సమర్పించి సూర్యపరిమళకు న్యాయం చేయాలని కోరారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి 7 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశాడని ఆమె ఆరోపించింది. ఈ సందర్భంగా సూర్యపరిమళ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా గిద్దులూరు నియోజకవర్గం కోమురోలు మండలం రెడ్డిచెర్ల గ్రామంలో సూర్యపరిమళను అదే మండలం ఎస్సీ పాలెం బ్రాహ్మణపల్లి నివాసుడు అయిన సంధ్యయోబు కుమారుడు కాసయ్య పెళ్లి చేసుకుంటానని కట్న కానుకల కింద సుమారు 7 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేసి మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగిందని తెలిపారు. తదనంతరం పులుసుగంటి శీల మాట్లాడుతూ ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గును కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగిందని అన్ని జిల్లా ఎస్పీ దగ్గర నుంచి సరైన సమాధానం రాలేదని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. నా పేరు పల్లెమెల్ల, మాది ఎడ్డిచెర్ల గ్రామం, కుమరోలు మండలం. బాపనపల్లి గ్రామంలో ఒక అతను పెళ్లి చేసుకుంటానని మోసం చేసి వేరే పెళ్లి చేసుకున్నాడు. ఇంటి పేరు సంధ్యభోగ కాశయ్య. తండ్రి పేరు ఏబు, తల్లి పేరు మార్తమ్మ. కట్నం 4,80,000 తీసుకున్నారు. ఇంట్లోకి బీరువా, డబుల్ మంచము, అద్దము, డస్టింగ్ టేబుల్ అన్నీ తీసుకొని ఇప్పుడు నన్ను చూడలేదు, అసలు మీ ఇంటికే రాలేదంటున్నారు. అట్లా ఎస్ఐ కాడి పోతే కొమరోల్లో మాకు న్యాయం చేయలేదు, అసలు మీ కేసే తీసుకొని అంటే ఎస్పీ మేడం దగ్గర పోతే నీకు న్యాయం చేస్తామని చెప్పింది. తర్వాత అతని పేరే తీసేశారు దాంట్లో నుంచి. ఐదు మంది కేసు ఫైల్ అయితే 3 పేరు తీసేసి 2 పేరే పెట్టారు. మా ఇంటికి వచ్చి ఇంక్వైరీ చేసుకున్నారు. ఎంక్వైరీ చేసుకుంటే అన్ని నిజాలని తెలిసాయి, కానీ అతని పేరు ఎందుకు తీసినారో మాకైతే చెప్పేసి ఆమె ఇచ్చారు. మరి ఈరోజు ఛార్జ్షీట్ ఏమని చెప్పి మేడం గారు చెప్తే మేడం గారు ఛార్జ్షీట్ ఏమన్నారని చెప్పేసి ఎస్ఐ గారు, సిఐ గారు, డిఎస్పి గారు ఛార్జ్షీట్ వేశారు. మరి ఛార్జ్షీట్ వేస్తే దాంట్లో ఆ ముగ్గురితో కూడా రాజకీయాలతో కుమ్మక్కయ్యి ఆ రాజకీయాలు చెప్పినటువంటి మాటలు విని, అది వైఎస్ఆర్సీపీ సర్పంచి మాట విని ఆ ముగ్గురు పేర్లు కూడా వారు తీసేశారు. మరి ఈ అమ్మాయికి ఎంత ద్రోహం చేశారు. నేను వెళ్ళి అడిగితే డిఎస్పి అంటాడో నువ్వెవరివే చెప్పుకుంటావో చెప్పుకోపో అని చెప్పేసి డిఎస్పి గారు అంటున్నారు. మరి మేడం గారు డిఎస్పి గారిని కలసండి అని చెప్పేసి అన్నప్పుడు ఈ అమ్మాయిని తీసుకెళ్ళి అడిగితే ఆయన అంటాడో మీరిద్దరు పిక్చర్లు చూసుకున్నారా, మీరు పిక్చర్కి వెళ్ళారంటే ఆయనకు ఆడపిల్లలు లేరా, ఒక తండ్రి స్థానంలో ఉండి ఒక ఆడపిల్లని ఆ విధంగా అడగడానికి చిగ్గు లేదు అసలు అతనికి, అతను ఒక డిఎస్పీనా ఒక హిట్లరా. మరి సిఏ గారు చూస్తే ఆయన పోయి అడిగితే ఆయన అంటాడు మేము ఛార్జ్షీట్లో మా ఇష్టం, అది మేము తీసేసినాము, మీ ఇష్టం వచ్చినావు నీ పోయి చెప్పుకో అని అంటే ఏమి ప్రభుత్వము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం వారి ఇష్టానుసారంగా వ్యవహరించమని రాసింది ఆ రాజ్యాంగము. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే మేము తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పేసి ఈరోజు ఆర్మీలో అతను ఉద్యోగం చేస్తున్నాడు, మేము ఎందుకు తీసేస్తామని చెప్పేసి ఆర్మీ ఉద్యోగస్తునికి సపోర్ట్ చేసి ఈరోజు మేము మేడం దగ్గరకు వస్తే ఆమె అంటుందో వాళ్ళ మాటలన్నీ విని వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్స్ లేవంట, అందుకే మేమేం చేసాము మీ కాడ ప్రూఫ్స్ ఉంటే తీసుకెళ్ళి మళ్ళీ ఇవ్వండి, మళ్ళీ ఛార్జ్షీట్ వేస్తామంటే పొద్దాకా మేము మీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతామా మేము, అంటే ఆడపిల్లను పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుకోవడం అంత ఇదిగా ఉందా మీకందరికీ? పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ప్రజలకు ఒక నమ్మకం కలగాలి, ప్రజలకు వారి మీద ప్రేమ దయ కలగాలి, కానీ ఈరోజు ఇంత ఆవేశంతో మేము ఎస్పీ ఆఫీస్కి వస్తే కూడా కనీసం నేను వస్తున్నానని తెలిస్తే శుక్రవారమే నేను రావాల్సింది ఎస్పీ ఆఫీస్కి. నేను వస్తుంటే నన్ను పోలీసులను నా ఇంటికాడికి పంపించి ఉదయం నైట్ 1 గంట నుంచి ఉదయం 9 దాకా నా ఇంటి చుట్టే తిరుగుతున్నారు. మరి మీరు ఏ తప్పు చేయకపోతే మా ఇంటి చుట్టూ తిరగాల్సినంత అవసరం ఏంటి అసలు? మరి మీరు ఏ తప్పు చేయకపోతే మా ఇంటి చుట్టూ తిరగాల్సినంత అవసరం ఏంటి అసలు? మరి ఛార్జ్షీట్లో ఈరోజు సందేపోగు కాశయ్య, గుంటూరు సంజీవయ్య, గుంటూరు కిరణ్ అతని పేర్లు తీసేసి ఈరోజు అంటున్నారు మీరు కోట్లో పోయి ఎక్కించుకోండి అంటే మీరు తీయాల్సినటువంటి అవసరం ఏంటి అసలు? మీరు తీసేసి లంచానికి లంచం తీసుకొని వాళ్ళ పేర్లు తీసేసి ఈరోజు మమ్మల్ని మీరు మీ ఇష్టం వచ్చిన వాళ్ళ కాడిపోయి చెప్పుకోండి అని అంటే ఈరోజు కనీసము ఎస్పీ ఆఫీస్ దగ్గర మీడియా పెట్టాలి, ప్రెస్ మీట్ పెట్టాలంటే కూడా మీరు ఇక్కడ పెట్టవాకండి, వెళ్ళిపోండి అంటే మీ దగ్గర. నమస్కారము, మాది రెడ్డిచెర్ల గ్రామము, కొమరోలు మండలము. మరి బాపనపల్లె
వాళ్ళది అబ్బాయి వాళ్ళ గ్రామము ఆ అబ్బాయి ఆర్మీ మా అమ్మాయి చేసుకుంటానని చెప్పి 480,000 కట్నం తీసుకొని మరి అబ్బాయి ఉద్యోగం లేకి డబ్బు పెట్టుకొని మళ్ళీ తర్వాత అబ్బాయి అమ్మాయిని చేసుకోకుండా ఏరే కేసు జరుగుతుంటేనే ఎస్ఐ మరి లంచాలు తీసుకొని 2,00,000 ఆయన దాని మీద డిశ్చార్జ్ మీద అక్కడ డ్యూటీ మీద సెలవు పెట్టి వెళ్ళి ఆ అబ్బాయి దొంగతనంగా నంద్యాలకు వెళ్ళి ఏరే పిల్లను పెళ్లి చేసుకున్నాడు సరే పెళ్లి చేసుకుంటే చేసుకుంటాం అన్న అబ్బాయికి అమ్మాయికి పెట్టిన డబ్బు అమ్మాయికి ఇచ్చిన డబ్బు అయినా కానీ ఇవ్వాలి కదా ఇవ్వకోకుండా 5 నెలల నుంచి ఇదే లాగన మేము ఈరోజు ఆడ ఈడే తీసుకు మాట్లాడాలనుకుంటే అక్కడ కూడా మమ్మల్ని ఈడే తిని లేదు మరి యొక్క ఆడపిల్లకు ఈమెకు జరిగిన అన్యాయము ఏ ఆడపిల్లకు జరగకూడదు ఎంతమందికి ఇట్లా అన్యాయం చేస్తారో మరి లంచాలు తీసుకొని ఎవరు దీన్ని సంధించడం లేదు ఇది అందరు కలిసి ఏ ఆడపిల్లకి ఇలాంటి అన్యాయం జరగకూడదని అందరూ కూడా మీరు ఈడియా వాళ్ళు అందరూ కూడా సహకరించి ఇది న్యాయం